ఈరోజు సిఆర్డీఏ అలైన్మెంట్ మార్చడంలో అవినీతిపై లఘు చర్చ కరప్షన్ ఇన్ చేంజింగ్ ది అలైన్మెంట్ ఆఫ్ ఇన్నర్ రింగ్ రోడ్ లో గౌరవ సభ్యులు పేని నాని గారు అట్లాగే వసంత కృష్ణప్రసాద్ గారు గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష అధ్యక్ష ఈ రాజధాని పేరుతోటి రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి మోసగాళ్లకు మోసగాడు టక్కరి దొంగ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇప్పటికే అందరం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. అధ్యక్ష ఈరోజు మనం ఈ వాడుతున్నటువంటి పదం ఏదైతే ఉందో అవినీతి అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్. అధ్యక్ష చాలా చిన్న పదం, ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే ఈ యొక్క అలైన్మెంట్ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ అలైన్మెంట్ ఎన్ని కిలోమీటర్ల పరిధిలో విస్తరించిందో 97 కిలోమీటర్లు తొమ్మిది అన్ని మలుపులు అన్ని మెలికలు అనకొండలాగా తిరిగి 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 చివరకు కొన్ని వ్యక్తుల పొలాల చుట్టూ ఇది ఒక కన్సాలిడేట్ అయినటువంటి పరిస్థితుల్లో దీంట్లో చేయని మోసం అంటూ లేకపోతే వాయిలేట్ అయినటువంటి ప్రొసెస్ అంటూ ఏమీ లేకుండా అన్నీ వాయిలేట్ చేశారు. అధ్యక్ష ఒక క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ కానివ్వండి, డిజానెస్టీ అంటే ఎట్లా, ప్రజాప్రతినిధులు ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉండాలి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ గుడ్ పాలిటీషియన్ అంటే క్రిమినల్ పాలిటీషియన్, ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్, అబ్యూజింగ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్. చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకుని ఆయన తనయుడు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు, ఇలా రకరకాలుగా అనేక విషయాల్లో అనేక రకమైనటువంటి క్రిమినల్ డీడ్స్ ఇక్కడ ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నిర్ధారణలో జరిగిన నేపథ్యంలో దిస్ కెన్ బి కరెక్ట్లీ బి కాల్డ్ యాజ్ ఎన్సైక్లోపీడియా ఫర్ డూయింగ్ రాంగ్ థింగ్స్ బై క్రిమినల్ పాలిటీషియన్స్ చెప్పచ్చు. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ను సింగపూర్గా జపాన్గా మలేషియాగా లాంటి మహానగరాల మాదిరిగా అభివృద్ధి చేస్తానని చెప్పి గ్రాఫిక్స్ తోటి గారిడి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను చెప్పబోయే ఈ యొక్క అంశాల్లో ఇదేదో రాజకీయ దురుద్దేశంతో లేకపోతే రాజకీయంగా ఆయన ఏదో మంచి చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు, మరి అప్పుడు ప్రతిపక్షంగా మేము అడ్డు తగిలాము లేకపోతే ఇప్పుడు అధికార పక్షంలో కక్ష సాధింపు చర్యలు చేస్తున్నామనే విషయం కాదు. అధ్యక్ష ఐ విల్ పుట్ బిఫోర్ ది హౌస్ ఆగస్ట్ హౌస్ విత్ ఆల్ ఎవిడెన్సెస్, అంటే కోర్టు ఈ యొక్క అలైన్మెంట్ విషయంలో ఇచ్చినటువంటి తీర్పులు కానివ్వండి, ది సుప్రీం ఏజెన్సీ ది వాచ్ డాగ్ ఆఫ్ కంట్రోలింగ్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ రిపోర్ట్ కానివ్వండి, అందులో ఊటంకి ఇచ్చినటువంటి అంశాలు ముఖ్యంగా ప్రధానంగా ఈ కేసు మీద. అధ్యక్ష ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు ఏ విధంగా వాళ్ళు రూల్స్ వయలేట్ చేశారు, ఏ విధంగా ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్క్స్ను టెండర్ సిస్టమ్ ఫాలో కాకుండా నామినేషన్ బేసిస్ మీద ఎలా దీన్ని వాళ్ళకి అప్పగించడం జరిగింది, వాళ్ళ ద్వారా ఫైరింగ్ ఫ్రమ్ ది షోల్డర్స్ ఆఫ్ ది సో కాల్డ్ కంపెనీస్ వాళ్ళకి నచ్చిన విధంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని ఆ మాస్టర్ ప్లాన్లో ఒక అలైన్మెంట్ పెట్టుకొని ఆ అలైన్మెంట్ను మళ్ళా ప్రీ ఫీజిబిలిటీ ఫీజిబిలిటీ డిపిఆర్ తయారు చేయాలని చెప్పి మళ్ళా ఇంకొక టెండర్ని పిలిచి ఆ టెండర్లో కండిషన్స్ కూడా ఈ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఈ అలైన్మెంట్ను మార్చకుండా అదేవిధంగా చేయాలని చెప్పి అధికారులు పదే పదే ఈ అలైన్మెంట్ ఏదైతే మీరు ఫైల్ ఇవ్వండి మనం చర్చలో
ఈరోజు మనం తీసుకొచ్చాము. ఈ అలైన్మెంట్ కరెక్ట్ కాదు. దీనివల్ల ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, ల్యాండ్ ఎక్స్టెంట్ పెరుగుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతుంది. ఇది ప్రజల ధనం ప్రజల మీద భారం పడుతుంది. పదే పదే చెప్పినా కూడా అన్ని పెడచమన పెట్టి ఈ అలైన్మెంట్ కేవలం ముగ్గురు ప్రధాన వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అలైన్మెంట్ ఫ్రీజ్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఈ అలైన్మెంట్స్ ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ వారు చెప్తున్నటువంటి మాటలు ఆ రోజుల్లో ఎటు చూసినా పచ్చని పొలాలు, ఎక్కడ చూసినా పారే సెలయేర్లు, కాలువలు, అందులో పడవలు, రింగులు తిరుగుతూ రోడ్లు, వంతెనలు, ఆకాశంలో ఎగిరే అర నిమిషానికి ఒక విమానం, అలాంటి గ్రాఫిక్స్తో అమరావతి ఒక అంతర్జాతీయ నగరం అని నమ్మించే ప్రయత్నం చేస్తే చివరికది అమరావతి అంతర్జాతీయ నగరం కాదు, అంతర్జాతీయ స్కామ్ అయింది అధ్యక్ష. ఈ స్కామ్కు డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారైతే, పర్యవేక్షణ నారా లోకేష్ బాబు నాయుడు, అక్రమాలకు పాల్పడినటువంటి దొంగల ముఠ పాత్రదారులుగా చంద్రబాబు అనుచరులు కావచ్చు, మరి బంధువులు కావచ్చు, మరి ముఖ్యంగా అప్పుడున్నటువంటి మంత్రులు వారి బంధుగణం ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. ఈవెన్ ఇఫ్ యు జస్ట్ అలౌ మీ టు రీడ్ ద అబ్జర్వేషన్స్ మేడ్ బై క్యాగ్, చాలా చాలా ఉన్నాయి అధ్యక్ష. చాలా స్పష్టంగా ఏ విధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం వయలేషన్స్ పాల్పడి చివరకు ఏ విధంగా అమరావతిని అభివృద్ధి చేసే విషయంలో మిగిల్చిపోయిందనే విషయం మీద కూడా వెరీ కాంక్రీట్ సబ్స్టాన్షియల్ రిమార్క్స్ ఆడిట్ చేశారు అధ్యక్ష. జస్ట్ గివ్ మీ సమ్ టైం అధ్యక్ష, నేను దాని దగ్గరికి వస్తాను అధ్యక్ష. చాలా స్పెసిఫిక్గా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ ఎక్కడ రాజకీయ కోణంలో నేను స్పీచ్ ఇవ్వట్లేదు అధ్యక్ష, ఆల్ విత్ ఎవిడెన్సెస్ అధ్యక్ష. పిట్ ప్రోక్రోలు ఎలా చేశారు, పిట్ ప్రోక్రోలు నేను చెప్పడం కాదు అధ్యక్ష, కోర్టు చెప్పింది అధ్యక్ష. పిట్ ప్రోక్రోలు కానివ్వండి, డిజానెస్టీ కానివ్వండి, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానివ్వండి, మెన్సరీ అధ్యక్ష, క్రిమినల్ ఇంటెంట్ ఆఫ్ మైండ్, ఆయన యొక్క చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే యాజ్ ఇఫ్ ఇట్ హెస్ బిన్ బ్యాడ్లీ డిలేడ్, ఇంకా విత్ లాట్ ఆఫ్ హరీడ్నెస్ ఈ పనికి శ్రీకారం చుట్టాడు అధ్యక్ష. ఈ అమరావతి నిర్మాణం అనే ముసుగులో అనేకమైనటువంటి పేర్లు పెట్టారు అధ్యక్ష. వాళ్ళ భూములు ఎక్కడెక్కడ అయితే ముందుగానే కొని పెట్టుకున్నారో ఆ భూముల్ని ఏ విధంగా లోపలికి తీసుకురావాలి, లేకపోతే ఎక్కడైతే అవకాశం ఉంటే ఆ భూముల్ని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి ఆ డబ్బులు తీసుకోవడం, లేకపోతే ఆ భూములు ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ లేకపోతే ఈ అలైన్మెంట్కు తాకకుండా కట్ కాకుండా పక్కకు తప్పించి తద్వారా ఆ వాల్యూస్ పెంచి దాన్ని అమ్ముకోవడం, లేకపోతే దాన్ని ఇన్వెస్ట్మెంట్ పర్పస్కు అలాగే పెట్టుకోవడం. సో కాబట్టి దానికి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ ప్లాన్ అని ఒకటి, క్యాపిటల్ రీజన్ దానికి 7,000-8,000 ఎకరాలు, 6,000 స్క్వేర్ కిలోమీటర్స్ అని ఒకసారి, 7,000 స్క్వేర్ కిలోమీటర్స్ అని ఒకసారి, 8,000 స్క్వేర్ కిలోమీటర్స్ అని ఒకసారి క్యాపిటల్ సిటీ ప్లాన్ అని చెప్పి, మరి క్యాపిటల్ సిటీకి ఒక ప్లాన్, దాన్ని 120 స్క్వేర్ కిలోమీటర్లు 200 స్క్వేర్ కిలోమీటర్లు పెంచుకుంటూ పోవడం, దాని తర్వాత మళ్ళా సిటీ క్యాపిటల్ అంటే అధ్యక్ష బీజం నార్థర్ అంటే అక్కడ నుంచి క్యాపిటల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ అంట. సీడ్ క్యాపిటల్ కదా సీడ్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫ్రాడ్. ఆ సీడ్ క్యాపిటల్ని మళ్ళా మార్చి స్టార్టప్ ఏరియా అని చెప్పి అనేక రకమైనటువంటి పదజాలంతో గారడి చేస్తూ వాళ్ళు పాల్పడినటువంటి ఆ మోసాలు అంతా ఇంత కాదు అధ్యక్ష. ఈ అమరావతి స్కామ్లో లక్షల కోట్ల రూపాయల అధ్యక్ష వాల్యూ, ఇఫ్ యూ అసెస్ ది ప్రజెంట్ వాల్యూ, చంద్రబాబు అండ్ కో లాగేశారు అధ్యక్ష. అదే అంటారు కదా అధ్యక్ష, నమ్మిన వాళ్ళని ఎట్లా మోసం చేస్తారంటే నమ్మిన వాళ్ళనే
మోసం చేయొచ్చు అని చెప్పి రైతాంగాన్ని ల్యాండ్ పూలింగ్ కోసం పొలం ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాల వారి సన్నకారు చిన్నకారు రైతుల్ని దారుణంగా నట్టనెలన మోసం చేశారు అధ్యక్ష ఇన్న లైటర్ వెన్ ఒక సినిమాలో అంటారు అధ్యక్ష నమ్మినోడిని మోసం చేయాలంటే ఎట్లా మోసం చేయాలంటే బనీలకు తెలియకుండా డ్రాయర్ లాగేసేయాలని చెప్పి ఒక సినిమాలో ఏదో చెప్తారు అట్లా ఏమీ తెలియకుండా ఎవరికి ఏమీ తెలియదు ఏదో ఒకటి పెడదాం అని చెప్పి ఫస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ అని చెప్పి తమకు తెలుసు నేను ఈ జురాంగ్ కంపెనీని ఏ విధంగా తీసుకురావడం జరిగింది ఆడిట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష ఆ కంపెనీని తీసుకొచ్చేసి ఆ కంపెనీ చదువు ఒకటి రెండు మూడు ప్లాన్లు ఒకటి తయారు చేసి మాస్టర్ ప్లాన్ తయారు చేసి దాని తర్వాత అక్కడి నుంచి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి అక్కడి నుంచి అలైన్మెంట్లు ఏ విధంగా ఆప్షన్ తీసుకొచ్చారో ఒక సవివరంగా నేను వివరిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈ నమ్ముకున్న వాళ్ళను మోసం చేయడం చంద్రబాబు ఒక నైజం అధ్యక్ష దట్ ఈస్ హిస్ మైండ్ సెట్ అధ్యక్ష నోబడీ కెన్ చేంజ్ అధ్యక్ష అందుకే అమరావతి ప్రాంత రైతుల్ని కూడా నిలువున ముంచినటువంటి నమ్మక ద్రోహి చంద్రబాబు అధ్యక్ష ఫైనలీ టు కన్క్లూడ్ అబౌట్ హిస్ క్రిమినల్ ఇంటెంట్ మనము వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు అధ్యక్ష సాక్షాత్తు పిల్లనిచ్చినటువంటి మామ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మానినటువంటి మాటలు అధ్యక్ష చంద్రబాబు నాయుడు నైజం ఎలాంటిదో ప్రజలు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు అధ్యక్ష సాక్షాత్తు ఆయనకు పిల్లనిచ్చినటువంటి మామ ఎన్టీ రామారావు మాటల్లో మనం చూస్తే చంద్రబాబు దుర్మార్గుడు మేకవన్య పులి తేనె పూసిన కత్తి ప్రజాస్వామ్య హంతకుడు మహాత్మా గాంధీని కాల్చి చంపిన గాడ్సేను మించిన వాడు అని చెప్పాడు అధ్యక్ష కోట్ అన్ కోట్ దీస్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ బై ద గ్రేట్ లీడర్ ఎన్టీ రామారావు గారు అధ్యక్ష